ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకి నా నమస్కారాలండి. నా పేరు నాగలక్ష్మి. నేను సీనియర్ శాస్త్రవేత్తగా ఉద్యాన పరిశోధన స్థానం లాంఫామ్ నందు పనిచేస్తున్నాను. ఈ రోజు మనం ఆకుకూరల మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాము. ఆకుకూరలు ముఖ్యంగా ఏడాది పొడవునా మనం సాగు చేస్తూ ఉంటాము. ఈ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే పంటలు. వీటిని ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు ఎక్కువగా వేస్తుంటారు. ఇవి ఆరోగ్యపరంగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. చాలా రకాలైనటువంటి పోషక పదార్థాలు అంటే ప్రోటీన్లు, విటమిన్లు, అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఇచ్చి వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి దోహదపడుతుంటాయి. ఇక మనకి సమయానుకూలంగా మార్కెట్ డిమాండ్ బట్టి పలు రకాలను సాగు చేసి రైతులు అధిక లాభాలు పొందవచ్చు. వీటిని పొలాన్ని గట్ల మీద, అట్లాగే పండ్ల తోటల్లో, అంతర పంటల్లో, అలాగే అంతర పంటల కింద ఇంట్లో ఆవరణలో, కుండీల్లో, మిద్దె తోటల్లో కూడా ఈ ఆకుకూరలను సాగు చేసుకోవచ్చు. వీటిని అంతా కూడా మనం సంవత్సర పొడవున రకరకాలైన ఆకుకూరలు మనం సాగు చేసుకోవచ్చు. వీటిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే గోంగూర, తోటకూర, బచ్చలి కూర, పాలకూర, పుదీనా వంటి ఆకుకూరలను ఏడాది పొడవునా సాగు చేసుకోవచ్చు. ఆకుకూరల సాగుకు ముఖ్యంగా మనకి మెట్ట ప్రాంతాలు ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ నీరు నిలిచే ప్రాబ్లం ఉండదు కాబట్టి, అలాగే నీటి వస్తు ఉండే ఇసుక నీళ్ళు, ఎర్ర నీళ్ళు కూడా మనం ఎంపిక చేసుకోవాలి. ఇక రకాల విషయానికి వచ్చినట్లయితే తోటకూరలో చూసుకున్నట్లయితే ఆర్ఎన్ఏ వన్ అనే రకము, అలాగే ఐఏహెచ్ఆర్ వాళ్ళు విడుదల చేసినటువంటి అర్కా సుగుణ, అర్కా అరుణిమ అనే రకము. ఈ అర్కా అరుణిమ అనే రకము ఎరుపు రంగుతో ఉంటుంది. అట్లాగే ఈ మధ్య కాలంలో డాక్టర్ వైఎస్ఆర్ విశ్వవిద్యాలయం నుంచి విడుదల చేయబడినటువంటి వర్మ అనే రకము, VRA1 అంటాము. ఇది రెండు రకాలు కలిపి ఉంటుంది, అంటే ఎరుపు అలాగే ఆకుపచ్చ రంగుతో ఉంటుంది. ఇవన్నీ కూడా మనము తోటకూరలో రకాలు. ఇక గోంగూరల విషయానికి వచ్చినట్లయితే ఆరెంజ్ VRA1 అనే రకము, ఇది ఎర్ర గోంగూర. అలాగే ఆరెంజ్ VRA2 అనేది తెల్ల గోంగూర. అట్లాగే మనకి మెంతికూరలో చూసుకున్నట్లయితే పూసా ఎర్లీ బంచింగ్, అలాగే లామ్ సెలెక్షన్ 1 అనే రకాలు. కొత్తిమీరలో సాధన, స్వాతి, అట్లాగే పాలకూరలో ఆల్ గ్రీన్, పూసా జ్యోతి, యోగ్న గ్రీన్ అనే రకాలు కూడా ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇక మొక్కల విత్తనం మోతాదుకు వచ్చినట్లయితే తోటకూరలో మనం వరుసల్లో నాటుకున్నట్లయితే తోటకూరకు 800 గ్రాముల విత్తనం ఒక ఎకరానికి సరిపోతుంది. కానీ మనం వెదజల్ల పద్ధతిలో నాటుకున్నట్లయితే మాత్రం 2.5 కేజీల వరకు విత్తనం అవసరం అవుతుంది. ఈ తోటకూర విత్తనాలు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి వీటిని కంపల్సరీ మనము ఇసుకతో కలిపి మనము పొలంలో వెదజల్లుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే గోంగూరలో చూసుకున్నట్లయితే 15 నుంచి 20 కేజీల వరకు విత్తనం అవసరం ఉంటుంది. అట్లాగే మెంతికూర చూసుకున్నట్లయితే 6 నుంచి 10 కేజీలు ఒక ఎకరానికి అవసరం ఉంటుంది. పాలకూరలో 10 నుంచి 12 కేజీలు విత్తనం అవసరం ఉంటుంది. పుదీనా చూసుకున్నట్లయితే దీన్ని ముఖ్యంగా మనం ఆ ముక్కలు కాండం ముక్కల ద్వారా ప్రవర్ధనం చేసుకుంటాము. ఈ నాటుకునే ముందు కాండం ముక్కలను 1 గ్రాము కార్బనిజం లేదా 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా మన ఈ రెండింటిలో ఏదో ఒక మందుని లీటర్ నీటికి కలిపిన ద్రావణంలో మనం 10 నిమిషాలు ముంచి నాటుకోవడం వల్ల కాండం కుళ్ళు తెగుల నుంచి మనం అరికట్టుకోవచ్చు. అట్లాగే నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే మనం వీటికి నీరు ఎక్కువగా అవసరం అవుతుంది. తక్కువ సార్లు ఎక్కువ తళ్ళు ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆకుకూరలను మళ్ళకు ముఖ్యంగా తుంపల సేద్యం ద్వారా అందిస్తే నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటాయి. ఈ ఆకులు ముఖ్యంగా మనం మడుల పద్ధతిలో వేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క మడి కూడా మనము ఒక్కసారి వేయకుండా, ఎకరంలో మొత్తంలో ఒక్కసారి వేయకుండా మడుల పద్ధతిలో ఒక 15 రోజుల వ్యవధి ఇచ్చి ప్రతిసారి మనం నాటుకున్నట్లయితే సంవత్సరం పొడుగుతా మనం అన్ని రకాల ఆకుకూరలను వినియోగదారులకు అందించగలిగిన వాళ్ళు ఉంటాము. అట్లాగే ఎరువుల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా వీటికి సేంద్రీయ ఎరువులు వేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే నాణ్యత అనేది బాగుంటుంది, నిల్వ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. 8 నుంచి 10 టన్నుల వరకు ఒక ఎకరానికి పశువుల ఎరువు ఇవ్వవలసి ఉంటుంది. ముఖ్యంగా విత్తిన 15 నుంచి 25 రోజుల తర్వాత 2% యూరియాను మరియు జిబ్రిలిక్ యాసిడ్ 50 ppm అంటే 50 మిల్లీగ్రాముల లీటర్ నీటికి కలిపి ద్రావణాన్ని ఈ పిచికారీ చేసుకున్నట్లయితే 25% నత్రజని ఆదా చేయడమే కాకుండా మంచి ఆకుకూరలు దిగుబడిని ఇవ్వవచ్చు అన్నమాట. ఇక సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే అయితే ఆకుకూరల కోసం సాగు చేస్తున్నప్పుడు మనకి అసలు ఎటువంటి క్రిమిసంహారక మందులను వాడకపోవడమే మంచిది. ఒకవేళ వాడాల్సి వచ్చినట్లయితే కూడా వేపకు సంబంధించిన క్రిమిసంహారక మందులను వాడడం అనేది మంచిది. ఎందుకంటే ఈ మొక్కల లేత దశ నుంచే కూడా ఈ వేప సంబంధ మందులను ప్రతి 15 రోజుల వ్యవధిలో మనం ఇచ్చినట్లయితే పురుగులు ఆశించకుండానే మనం చూసుకోవచ్చు. ఒకవేళ ఆకుకూరల పంటకు తక్కువ పురుగు మందు అవశేషాలు గల పురుగు మందులను మాత్రమే వాడాలి. ఒకవేళ మనం పిచికారీ చేయదలుచుకుంటే తప్పనిసరి
అయితే మాత్రం ఆకులు తిరిగి గొంగళ పురుగు నివారించడానికి మలాతి అని 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. తెగుళ్ల నివారణకు పంట మార్పిడి ద్వారానే మనం నేల ద్వారా ఆశించే కాండం కుళ్ళు తెగుళ్ళను అరికట్టుకోవచ్చు. ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే పుదీనాలు, మొక్కజొన్న, చిరుధాన్యాలు అలాగే వరి పంటలతో మనం పంట మార్పిడి చేసుకుంటుంటే ఈ కాండం కుళ్ళు తెగుళ్ళు చాలా వరకు సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఇక తెల్లమచ్చ తెగులు కూడా ఎక్కువగా మనకి తోటకూరలో గమనిస్తుంటాము. ఈ తెగులు ఆశించినప్పుడు 3 గ్రాముల కాపరాక్సిక్లోరైడ్ ను 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా మాంకజీబు 2.5 గ్రాములు పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఆకుకూరల్లో తెగుళ్ళు లేదా పురుగు మందులు ఏవి ఏమైనా పిచికారీ చేసినా కూడా 10 రోజుల వ్యవధి ఇచ్చిన తర్వాత మాత్రమే వాటిని మార్కెట్ కి తరలించుకోవాలి. ఇటువంటి సమగ్ర సస్యరక్షణ చర్యలు యాజమాన్య పద్ధతులను ఉపయోగించి మనం ఆకుకూరల్లో అధిక దిగుమతిని పొందుతారని ఆశిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్బీకే ఛానల్ వారికి నా ధన్యవాదాలు.